ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ల మెగా వేలం జరగబోతుంది. ఈ ఏడాది చివరిలో వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ జాబితాపై దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ నలుగురు ఆటగాళ్లను కొనసాగించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత సీజన్లో ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కోల్కతా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 17వ సీజన్లో సారథిగా కాదు బ్యాట్తోనూ రాణించిన శ్రేయస్ 351 పరుగులు చేశాడు. గత 3 సీజన్లుగా నైట్ రైడర్స్ను సమర్థవంతంగా లీడ్ చేస్తున్నాడు. శ్రేయస్ తర్వాత ఆల్రౌండర్ సునీల్ నారాయణ్ను కోల్కతా ఫ్రాంచైజ్ ఖచ్చితంగా తమతో పాటే కొనసాగించుకోనుంది. 2024 సీజన్లో నారాయణ్ బంతితో పాటు బ్యాట్తోనూ అదరగొట్టి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నిలిచాడు. 180కి పైగా స్ట్రైక్ రేట్తో 488 పరుగులు చేసిన నరేన్ బౌలింగ్లోనూ రాణించి 17 వికెట్లు పడగొట్టాడు. నరేన్ జట్టుకు చక్కని బ్యాలెన్స్ తెస్తాడని చెప్పొచ్చు. ఈ విండీస్ ప్లేయర్ మరో 2-3 సీజన్లు ఐపీఎల్ ఆడే అవకాశం ఉంది. అలాగే విండీస్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ను కోల్కతా నైట్ రైడర్స్ ఖచ్చితంగా రిటైన్ చేసుకోనుంది. గత కొన్నేళ్లుగా రసెల్ కోల్కతా విజయాల్లో కీలకంగా మారిపోయాడు. 17వ సీజన్లో 19 వికెట్లు తీయడంతో పాటు 222 పరుగులు కూడా చేశాడు. దీంతో ఈ విండీస్ హిట్టర్ను వేలంలోకి వదిలే అవకాశాలు లేనట్టే ఇక వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తిల్లో ఒకరిని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.